సాహిత్యంలో ఈరోజు మనం కొన్ని ప్రశ్నలను గురించి తెలుసుకుందాం ప్రాణ్ నన్న యుగం అంటే నన్నయ్య పూర్వయుగం లేదా నన్నయ్య ముందు యుగాన్ని ప్రాణ్ నన్న యుగం అంట ప్రాణ్ యుగపు భాష గురించి తెలుసుకోవడానికి గల ఆధారాలు ఒక శాసనాలు మాత్రమే గుణాఢ్యుడు రచించినటువంటి కావ్యం బృహత్ కథ గుణాఢ్యునితో వాగ్వివాదానికి దిగిన వ్యక్తి పేరు సర్వవర్మ గుణాఢ్యుడు ఏ భాషలో కావ్యరచన చేశాడు అంటే ప్రాకృత భాషలో చేశాడు గాదా సప్తశతి అనే కావ్యాన్ని రాసినది హాలుడు ఈ గాదా సప్తశతిలో ఎన్ని గాథలు ఉన్నాయి అంటే ఏడు వందల గాథలున్నాయి తెలుగు పదాలు ప్రవేశించిన ప్రాకృత భాష కావ్యం వచ్చి గాదా సప్తశతి బృహత్ కథ ఏ శతాబ్దానికి చెందినది అంటే అది ప్రథమ శతాబ్దానికి మాత్రమే చెందినది అమరావతి స్థూపంలో రాతిపై చెక్కబడినటువంటి తెలుగు మాట నాగబు అనేటువంటి పదం పూర్తిగా తెలుగులోనే ప్రకటించిన శాసనం ఎన్నో శతాబ్దంలో కనిపిస్తుందంటే మనకు ఆరో శతాబ్దంలో మాత్రమే ఈ యొక్క పూర్తిగా తెలుగులోనే ప్రకటించినటువంటి శాసనం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ధనంజయని తలమల్ల శాసనం ఏ రాజుల కాలం నాటిది అంటే రేనాటి చోళల యొక్క కాలం నాటిది ఈ ధనంజయుని తలమల్ల శాసనం ఏ ప్రక్రియకి చెందింది అంటే గద్య ప్రక్రియకి చెందింది మొట్టమొదటి పద్య శాసనం ఏ రాజు కాలానికి చెందింది అంటే గుణగ విజయాదిత్యుని కాలానికి చెందింది గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగుడు వేయించినటువంటి శాసనమే అద్దంకి శాసనం యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో పద్యాలు మధ్యాకర ఛందస్సులో ఉన్నాయి గూడూరు శాసనం ఎవరి పేరున ఉంది అంటే మిరియాల కామసాని గారి పేరుతో ఉంది గూడూరు శాసనంలో గల పద్యాలన్నీ కూడా ఉత్పలమాల చెంపకమాల ఛందస్సులో ఉన్నాయి శీర్షపద్య రూపం కనిపిస్తున్నటువంటి శాసనం చాళుక్య భీమరాజు ధర్మవర శాసనం మార్గదేశి కవితల గురించి ప్రస్తావించినటువంటి కవి నన్నెచోరుడు శివ కవులలో ఒకడు దేశీ కవితను పుట్టించినటువంటి రాజులుగా ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే చాళుక్య రాజులు దేశీయ కవితను పుట్టించిన రాజులుగా ప్రసిద్ధి చెందినటువంటి సుప్రసిద్ధులన్నమాట మార్గకు మార్గము అన్న కవి నన్నెచోడు దేశీయ మార్గం అని చెప్పినటువంటి కవి కూడా నన్నెచోడు దేశీయ ఛందస్తులన్నిటికీ ఉదాహరణలు పద్యాలు దేశీయ కవితా శాఖకు ఇచ్చినటువంటి సాహిత్యము శైవ సాహిత్యం నన్నయ్య అనువదించినటువంటి తెలుగు భారతం చంపు కావ్య ప్రక్రియకి సంబంధించింది భారతానికి గల మరొక పేరు పంచమ వేదం భారత ఆంధ్రీకరణలో నన్నయ్యకు తోడ్పడినటువంటి స్నేహితుడు నారాయణ భట్టు గారు మహాభారతంలో నన్నయ్య రెండన్నర పర్వం రాశాడు నన్నయ్య శైలి విధానం కథాకథన శైలిలో ఉంటుంది అన్నమాట కృష్ణద్వైపాయనుడు లేదా బాధరాయనుడు అని పేర్లు కలిగినటువంటి వ్యక్తి వేదవ్యాసుడు సంస్కృత భారతంలో మొత్తం వంద పర్వాలు ఉన్నాయి భారతంలో అరణ్య పర్వంలో ఎన్నవ పద్యం వరకు నన్నయ్య రాశాడంటే నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పద్యం వరకు రాశాడు నన్నయ్య రచించాడని చెప్పుకునేటువంటి వ్యాకరణ గ్రంథం అది సంస్కృత భాషలో రాసినటువంటి గ్రంథం శబ్ద చింతామణి వ్యాసమహర్షి భారతం చెబుతుంటే ఘటం ఆపకుండా రాసినది గణపతి విఘ్నేశ్వరుడు ఆంధ్ర మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలున్నాయి పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగా అభీష్టమెం అని రాజరాజ నరేంద్రుడు నన్నయ్యతో అన్నాడు నన్నయ్య భారత రచనోద్దేశం ఏంటి అంటే జగద్తం ఈయన కవితా లక్షణాలలో మొట్టమొదటిది ప్రసన్న కథాకలితార్థ యుక్తి కవి వృషభులు భారతాన్ని మహాకావ్యమని ఆధ్యాత్మ విధులు భారతాన్ని వేదాంతమని కీర్తించారు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తూ నన్నయ్య చెప్పినటువంటి శ్లోకం శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనేటువంటి శ్లోకంతో మహాభారతాన్ని నన్నయ్య ఆంధ్రీకరించడానికి పూనుకోవడం జరిగింది నన్నయ్య యుగానికి మరొక పేరు అనువాద యుగం అని పేరు శ్రీనాథుడు ఉభయవాగ్రౌడీ అని నన్నయ్యని కీర్తించాడు రాజరాజ నరేంద్రుని యొక్క కుల బ్రాహ్మణుడే ఎవరంటే నన్నయే నరేంద్రుని తండ్రి ఎవరు అంటే విమలాదిత్యుడు రాజరాజ నరేంద్రుని తల్లి పేరు కుందమాంబ నరేంద్ర చోళుని భార్య పేరు అమ్మంగాదేవి విజయాదిత్యుని రాజరాజ నరేంద్రుడు ఓడించినటువంటి యుద్ధం కొల్లిపాక యుద్ధం ఈ రాజరాజ నరేంద్ర చోళుని యొక్క మొదటి రాజధాని బెజవాడ ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు